సినిమా రివ్యూస్ పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన పై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో భాయ్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటుంది, ఏంటంటే అమెజాన్ ప్రైమ్లో మూవీ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ పెద్దగా పెద్దగా స్టోరీ అయితే ఏం లేదు భాయ్, అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళిద్దరు కలుస్తారు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో. సైకిల్ కార్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. అండ్ సింపుల్గా ఏం లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇది ఎలా ఒకరినొకరిని అర్థం చేసుకోవడం అనేసి అయితే ఉంటుంది. అక్కడక్కడ మీకు కొన్ని బోల్డ్ సీన్స్ కనిపిస్తాయి, లిప్ కిసీ సీన్స్ కానీ, స్విమ్షిప్ సీన్స్ కానీ. సో ఇది కొంచెం 18+ అయితే ఉంటుంది, కొన్ని సీన్స్ అయితే 18+ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నాకైతే ఆ సీన్స్ ఉన్నా లేకపోయినా అవసరమే లేదు అనిపించింది నాకైతే. అండ్ దాని తర్వాత మూవీ కాన్సెప్ట్ ఏంటంటే భాయ్, సింపుల్గా ఏం లేదు భాయ్, భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ కోసం వాళ్ళని ఒక రిసార్ట్ లాంటి దాంట్లో పెట్టేస్తారు. టైం ట్రావెల్ అంటారు, మల్టీవర్స్ అని అంటారు, ఏదేదో కథ అంటారు, ఫ్యూచర్ అంటారు, పాస్ట్ అంటారు, ఆ ఎండింగ్లో నెంబరింగ్ మారిపోతుంది అది ఇది అనేసి అంటారు. సో కొంచెం చాలా కన్ఫ్యూజింగ్గా, చాలా ఇరిటేషన్గా ఉంటుంది, ఒక ఫ్లో అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ జర మంచిగా ఉంటుంది భాయ్, జర అర్థం చేసుకున్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏవేవో ఇరికిచ్చి పడేసారు అనిపించింది. సెకండ్ హాఫ్ నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు, ఒక మంచి ఫ్లోలో పోయింటే బాగుండేది. మళ్ళీ టైం ట్రావెల్ అన్నట్టు హింట్స్ ఇస్తారు, అవి ఎందుకు ఉన్న సిచ్యువేషన్స్కి ఉన్న జనరేషన్ కరెక్ట్గా ఇచ్చింటే బాగుండదు అన్నట్టు అయితే మంచిగా అనిపించింది నాకు. కానీ అంత సెన్స్ అయితే అనిపించలేదు నాకైతే, కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. అండ్ ఆల్రెడీ లవ్లు ఉన్నారు, మళ్ళీ ఫిజికల్ రిలేషన్కి వచ్చారు, కొంచెం ఎన్కిక్ అయినట్టు చూపించేస్తారు. సో మోస్ట్లీ సెకండ్ హాఫ్ ఒక్కటే డ్రాబ్యాక్ బై, ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ మంచిగా అనిపిస్తుంది, సీనరీస్ లొకేషన్స్ని బాగా యూటిలైజ్ చేసుకోరు బై, పర్ఫెక్ట్ యూటిలైజేషన్ అనుకోవచ్చు బై, కొరియోగ్రఫీ బాగుంది. అండ్ డ్రాబ్యాక్ ఏంటంటే బై, విఎఫ్ఎక్స్ కాడ డ్రాబ్యాక్ చేసారు బై, అక్కడక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ బాగా అనిపించినాయి. కానీ విఎఫ్ఎక్స్ కాడ సిల్లీగా అనిపించింది, అది అసలు ఉన్నా లేకపోయినా కూడా అసలు అవసరమే లేకుండే కావాల్సిన అంటే మన తనిఖీ బర్ణి గారు, సుహాసిని గారు ఉన్నారు కదా, వాళ్ళ కోసం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసారు అనిపించింది. కానీ దాన్ని ఇంకొంచెం వేరే డిఫరెంట్గా పోర్ట్రే చేసినట్టు బాగుండదు అన్నట్టు అయితే నాకు అనిపించింది. సో ఓవరాల్గా చూసుకోవడం మాత్రమే కొంచెం స్లైట్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది, కొంచెం ఈ నన్నైనా తిక్కలేసినట్టు అనిపించింది నాకు. మోస్ట్లీ ఈ మూవీని అయితే మీరు స్కిప్ చేసుకోవచ్చు బై. అండ్ ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం ఒకటే అంట, 1.5/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాం. 1.5/5 మళ్ళొకసారి చెప్తున్నా బై. ఎందుకన్నా అంటే బై, సెకండ్ హాఫ్లోనే కొంచెం ఎనికి ముంగడికి ఎనికి ముంగడి గిచ్చగిచ్చగా అన్నట్టు అనిపించింది. ఇంకొక డిఫరెంట్ లాగా ఎండింగ్ చేసింటే బాగుండేది, సెన్స్ అనిపించలేవై. ఎండింగ్లో అయితే ఆడ నెంబర్ ప్లేట్ నెంబర్లు మారిపోతూనే ఉంటాయి, టైం ట్రావెలింగ్ అంటారు, ఏదేదో అంటారు పై, మళ్ళీ వీళ్ళే వాళ్ళు అన్నట్టు చూపిస్తారు, ఏదేదో అయిపోతుంది, ఏదేదో అర్థం కాని సిచ్యువేషన్స్ ఏదేదో ఉంటుంది, సెన్స్ అనిపించదు, లాజిక్ మిస్ అవుతుంది అన్నమాట. అందుకే నాకు ఏమంటారు బై, అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు మూవీ మీద కూడా. మోస్ట్లీ మీరైతే నేను చెప్తున్నా కదా, 4-5 సీన్లు స్కిప్ 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 కొట్టే వాడు కొట్టి పడేస్తారు అనేసి నేనైతే గ్యారంటీ ఇస్తాను. సో మోస్ట్లీ స్కిప్ చేయమని అంటారు బై ఈ మూవీ. ఇది ఫైనల్గా నా ఒపీనియన్, నా వ్యూ అనమాట బై. మీకేమనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి, వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేలా కలుసుకుందాం.